నమస్కారం పురాణం ఐదవ రోజు పారాయణం వశిష్ఠుడు జనక మహారాజుతో ఇలా అంటున్నాడు ఓ జనక మహారాజా కార్తీక మాసంలో స్నాన దాన పూజానంతరం శివాలయంలో శివాలయంలోగానీ విష్ణువాలయంలో శ్రీమద్ శ్రీమద్భగవద్గీత పారాయణం తప్పక చేయాలి అలా చేసిన వారి సర్వ పాపాలు నివృత్తి అవుతాయి ఈ కార్తీక మాసంలో కరవీర పుష్పాలు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠానికి వెళ్తారు భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి కూడా విష్ణులోకం ప్రాప్తిస్తుంది ఒక్క శ్లోకంలో ఒక్క పదమైన కంఠస్థం చేసినట్టయితే విష్ణు సాన్నిధ్యం పొందుతారు కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడన భోజనం చేయాలి బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించి నమస్కరించాలి వీలును బట్టి ఉసిర చెట్టు కింద పురాణ కాలక్షేపం చెయ్యాలి ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మ పోయి నిజరూపం కలిగింది అని చెప్పాడు వశిష్ఠుడు అది విన్న జనకుడు ఓ మునివర్య ఆ బ్రాహ్మణ యువకునుకు నీచ జన్మం ఎలా కలిగింది దానికి గల కారణమేంటి అని ప్రశ్నించాడు దానికి వశిష్ఠుడిలా చెబుతున్నాడు రాజా కావేరీ నదీ తీరంలో ఒక గ్రామంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడుండేవాడు ఆయనకు కొడుకున్నాడు అతని పేరు శివశర్మ చిన్నతనం నుంచి భయం భక్తి లేక గారాబంగా పెరిగాడు దానివల్ల నీచ సావాసాలు అలవాటయ్యాయి అతని దురాచారాలు చూసిన తండ్రి ఒకరోజు అతన్ని పిలిచి బిడ్డా నీ అపచారాలకు లేకుండా పోతోంది నీ గురించి ప్రజలు ఎన్నో రకాలుగా చెప్పుకుంటున్నారు నన్ను నిలదీస్తున్నారు నీ వల్ల వస్తున్న నిందలకు నేను సిగ్గుపడుతున్నాను నలుగురిలో తిరగలేకపోతున్నాను కనీసం ఈ కార్తీక మాసంలోనైనా నువ్వు బుద్ధిగా ఉండు నదిలో స్నానం చెయ్యి శివకేశవులను స్మరించి సాయంకాలం సమయంలో దేవాలయంలో దీపారాధన చెయ్యి నీ పాపాలు తొలగిపోయే అవకాశముంటుంది నీకు మోక్షం ప్రాప్తిస్తుంది అని చెప్పాడు దానికా పిల్లవాడు మూర్ఖంగా స్నానం చేస్తే మురికిపోతుంది అంతే కదా దానికి వేరే ఏమైనా వస్తుందా స్నానం చేసి పూజ చేస్తే దేవుడు కనిపిస్తాడా గుళ్ళో దీపం పెడితే లాభమేంటి ఇంట్లో పెడితే వెలుగైనా వస్తుంది కదా అని ఎదురు ప్రశ్నలు వేశాడు దాంతో ఆ బ్రాహ్మణుడు నీచుడా కార్తీక మాస ఫలాన్ని ఎంత చులకన చేస్తున్నావు నీ అంతటి కొడుకు నాకెందుకు నీవు అడవిలో ఉన్న రావి చెట్టు తొర్రలో ఎలుక రూపంలో బతుకుదువుగాక అని శపించాడు ఆ శాపంతో గజగజ వణికిపోయిన శివశర్మ తండ్రి పాదాలపై పడి నన్ను క్షమించండి అజ్ఞానాంధకారంలో పడి దైవాన్ని దైవ కార్యాలను చులకన చేశాను నాకు ఇప్పుడు పశ్చాత్తాపమైంది నాకు శాప విమోచనం చెప్పండి అని కోరాడు అంతటా ఆయన బిడ్డా నా శాపం అనుభవించక తప్పదు అయితే నీవు ఎలుక రూపంలో ఉన్న కార్తీక మహత్యాన్ని వింటే నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తిని పొందుతావు అని ఊరడించాడు తండ్రి శాపంతో శివశర్మ ఎలుక రూపాన్ని ధరించి అడవికి పోయి చెట్టు తొర్రలో నివసిస్తూ పండ్లు తింటూ బ్రతకసాగాడు కావేరీ నదీ తీరాన ఉన్న రావి చెట్టు తొర్రలో అతను నివాసం ఏర్పరచుకోవడం వల్ల నదీ స్నానానికి వచ్చేవారు అక్కడున్న వృక్షం క్రింద విశ్రమించేవారు నదీ స్నానం చేసేవారు రామాయణ మహాభారతాలు పురాణగాథల్ని చెప్పుకునేవారు కార్తీక మాసంలో ఒక రోజున మహర్షి విశ్వామిత్రుడు తన శిష్యులతో కలిసి అక్కడకు వచ్చాడు ప్రయాణ బడలిక వల్ల ఆ రావి చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకున్నారు ఆ సమయంలో తన శిష్యులకు పురాణ విశేషాన్ని బోధిస్తున్నారు ఆ గురువు చెట్టు తొర్రలో ఎలుక రూపంలో ఉన్న శివశర్మ కూడా ఆ కథను విన్నాడు ఋషి దగ్గర ఉన్న పూజా సామాగ్రిలో తినేందుకు ఏమైనా దొరుకుతుందేమోనని చెట్టు మొదట నక్కి చూస్తున్నాడు అంతలో ఓ కిరాతకుడు చెట్టు కింద ఉన్న వారిని దూరం నుంచి చూసి ఓహో ఈ రోజు నా పంట పండింది ఈ బాటసార్లను దోచుకుంటే డబ్బే డబ్బు అని ఆలోచించసాగాడు అతనలా ఆలోచిస్తూ దగ్గరకొచ్చేసరికి మునులను చూశాడు ఒక్కసారిగా అతని బుద్ధి మారిపోయింది వారందరికీ నమస్కరించి మహానుభావులారా మీరెవరు ఎందుకు ఇక్కడకు వచ్చారు మీ దివ్య దర్శనంతో నా మనసు పులకించిపోతోంది అన్నాడు అంతటి విశ్వామిత్రుడు ఓ కిరాతక మేం కావేరీ నది స్నానమాచరించేందుకు ఇక్కడికొచ్చాము ఇప్పుడు కార్తీక పురాణాన్ని పఠిస్తున్నాము నువ్వు కూడా ఇక్కడ కూర్చుని వినవచ్చు అన్నారు అటు ఎలుక ఇటు కిరాతకుడు శ్రద్ధగా కథ వినసాగారు కథ వింటుండగా కిరాతుడికి తన పూర్వజన్మ వృత్తాంతమంతా వచ్చింది పురాణ శ్రవణం తర్వాత ఋషులకు దణ్ణం పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి వెళ్లిపోయాడు ఎలుక కూడా పురాణమంతా వినడం చెట్టు కింద దొరికిన ఫలాలను భుజించడం వల్ల తన స్వరూపాన్ని పొందగలిగింది ఎలుక రూపం నుంచి విముక్తి పొందిన శివశర్మ విశ్వామిత్రుడితో ఓ మునివర్య ధన్యుడనయ్యాను మీ వల్ల నేను మూషిక రూపం నుంచి విముక్తిని పొందాను అని తన వృత్తాంతమంతా చెప్పాడు కాబట్టి జనక మహారాజా ఈ లోకంలో సిరి సంపదలు పరమున మోక్షం ఈ రెండూ కోరేవారు తప్పక ఈ కార్తీక పురాణాన్ని చదివి ఇతరులకు వినిపించాలి బంధుమిత్రులతో కలిసి వనభోజనం ఆచరించాలి అని వివరించారు ఇంతటితో కార్తీక పురాణం ఐదవ రోజు పారాయణం సమాప్తం